హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మౌనికా మీనాక్షి డైరీస్. ఈరోజు ఉసిరికాయలతో సంవత్సరమంతా నిల్వ చేసుకునే తొక్కుని చూద్దామండి. మనం చింతకాయ తొక్కు ఎలా పెట్టుకుంటామో అలాగే ఉసిరి తొక్కును కూడా పెట్టుకోవచ్చు. వైటమిన్ సి పుష్కలంగా ఉన్న ఈ ఉసిరికాయలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కదా, అలాంటి వాటిని మనం ఇలా తయారు చేసుకొని సంవత్సరమంతా ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నది లాస్ట్ ఇయర్ చేసిన తొక్కు అండి. చూడండి ఉసిరి తొక్కు ఎంత ఫ్రెష్గా ఎంత బాగుందో, చాలా టేస్టీగా ఉంటుంది. మొదటి ముద్దలో నెయ్యి వేసుకొని తింటే ఆ రుచి చాలా బాగుంటుందండి. పిల్లలకు కూడా తప్పకుండా మీరు పెట్టాల్సిన తొక్కు ఇది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము. ముందుగా కేజీ ఉసిరికాయలు తీసుకున్నాను. ఆ ఉసిరికాయల్ని చక్కగా కడిగేసి బట్ట పైన మంచిగా ఆరబెట్టుకోవాలి. ఆరిన తర్వాతే ఇలా సన్నగా తురుముకోవాలి. ఒకవేళ తురమడం వీలు పడకపోతే సన్నగా ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు. చూసారా, మొత్తం ఇలా మనము సన్నగా తురిమేసుకున్నాను. నేను ఇలా తురుముకున్న దాంట్లోకి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్, చిన్న టేబుల్ స్పూన్ పసుపుని వేసుకోవాలి. పసుపుని వేసి ఒక్కసారి మొత్తం చేత్తో కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని మనము ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకోవాలండి. దీన్ని తప్పకుండా ప్లాస్టిక్ డబ్బాలోనే పెట్టుకోవాలి, ఎందుకంటే పులుపు ఉంటుంది కాబట్టి. ఇలా ప్లాస్టిక్ డబ్బాలో వేసి ఒకసారి చేత్తో ఇలా నొక్కేసి మూత పెట్టి పెట్టుకోవాలి. మనం ఉసిరికాయలకి అప్పుడే ఉప్పు వేయొద్దండి. ఇలా 3 రోజుల పాటు అలాగే ఊరనివ్వాలి. మనం ముందుగానే ఉప్పు వేస్తే అది మెత్తపడదండి. మనం ఏదైతే తురిమి పెట్టామో అది అలాగే గట్టిగా ఉంటుంది. అందుకని 3 రోజుల తర్వాతే అందులోకి 1/2 గ్లాసు ఉప్పుని యాడ్ చేసుకోవాలి. మెత్తని ఉప్పు టీ గ్లాస్తో 1/2 గ్లాసు ఉప్పు పోసుకుంటే సరిపోతుంది. ఇలా కలిపేసి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పచ్చడిని తయారు చేసుకోవచ్చు. మనకు కావాల్సినంత పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకొని అందులోకి తగినంత కారం, మెంతులు వేయించి పొడి కొట్టుకోవాలి. అది 1/2 టేబుల్ స్పూన్ మెంతిపిండిని వేసి కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని ఇందులోకి పోపు పెట్టుకోవాలండి. కొంచెం ఆయిల్ పడుతుంది, ఎక్కువ ఆయిల్ పట్టదండి ఇందులోకి. అందులోకి 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 మిరపకాయలు. మనం తినే టేస్ట్ని బట్టి చాలామంది పచ్చడిలో ఎండుమిరపకాయలు వేస్తే ఇష్టపడతారు కాబట్టి మనం తినేదాన్ని బట్టి ఎండుమిరపకాయలు వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఇంగువను యాడ్ చేసి పచ్చడిలోకి కలిపేసుకోవాలి. ఇది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది గాజు సీసాలో స్టోర్ చేసి పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చండి. ఏం పాడవకుండా ఉంటుంది ఈ పచ్చడి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.